Hi friends, welcome to Thanuja's Smart Thoughts. Friends, this is my first video. This channel is the name of the kitchen and home. I am going to follow smart thoughts with you. And beginners, kosam tasty, easy, and quick. And online shopping reviews, baby care, information this channel. Okay, let's get into video. ఈ రోజు నేను మీకు తక్కువ టైంలో క్విక్గా క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి వేగాక వెంటనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలకి బాగా ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక 1-2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గాక 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేసేవాళ్ళు సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకొని రుచి చూసుకొని తర్వాత రుచికి సరిపడా కలుపుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. కొద్దిసేపటి తర్వాత 1 స్పూన్ కారం, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి. మిక్స్ చేశాక 5 నిమిషాలు మూత పెట్టుకొని వేగనివ్వాలి. ఇలా వేగాక టేస్టీ అండ్ హెల్దీ ఈజీ క్యారెట్ ఫ్రై రెడీ అయినట్లే ఫ్రెండ్స్. చూసారు ఎంత త్వరగా అయిపోయిందో? మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.